పశ్చిమ గోదావరి జిల్లా నలజర్ల మండలం అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద పద్మావతి ట్రావెల్స్ లో 4,76,89,50 రూపాయల నగదు పట్టుబడింది. బంగారం 350 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. పట్టుబడిన నగదు బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ కు స్వాధీనం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫస్ట్ ఇది ఒక పద్మావతి ట్రావెల్స్ బస్ చెక్ చేయడం జరిగింది. ఆ బస్ లో మనకి కొన్ని బాక్స్ దొరికాయి. ఆ బాక్స్ లో మన తర్వాత చెక్ చేస్తే సుమారుగా 4,76,89,000 డబ్బులు దొరికిందా. 4,76,89,000 రూపీస్. అదేవిధంగా గోల్డ్ కూడా దొరికింది. 352 గ్రామ్స్ గోల్డ్ దొరికింది. మనము డీటెయిల్గా విచారిస్తే ఏం తెలిసింది అంటే శ్రీకాకుళం నుంచి కొంతమంది గోల్డ్ మర్చెంట్స్ ఈ ఎంత మనీ గుంటూరుకి పంపిస్తారా, అక్కడే గోల్డ్ కొనేసి మళ్ళీ తిరిగి ఇట్లాంటి బస్సులో కూడా శ్రీకాకుళంకి వెళ్తూ ఉంటుంది. ఇది ఇక్కడే కాకుండా మిగతా అన్ని డిస్ట్రిక్ట్లో జరుగుతూ ఉంటుంది. అది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ ఇంకా గట్టిగా మనం అన్ని టోల్ ప్లాజా చెక్ చేస్తాము. ఈ అంత మనీ కోసం ఒక విడిట్ రిపోర్ట్ రాయడం జరిగింది. ఈ మొత్తం మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్ చెప్తున్నాను. వాళ్ళు ఫర్దర్ చర్య తీసుకుంటారు. ఎందుకంటే ఈ మనీలో ఏమి టెక్ అవునా సార్?